ఆదాస్పేటస్ లిమిటెడ్ దాదాపుగా 15 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో ఆపరేషన్స్ మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి కంపెనీ. ఇప్పుడు మీరు ఎన్ఎస్ బిలెట్స్, టీఎస్టీ బార్స్ వగేర స్టీల్ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి తయారు చేస్తున్నారు. దీని గురించి మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఉత్పత్తుల సామర్థ్యాన్ని 4,26,000 ఎన్ఎస్ బిలెట్స్ అలాగే 14,16,900 సంవత్సరానికి బిఎంటీ బార్లు తయారు చేస్తున్నారు. ఇప్పుడు వీటి ఉత్పత్తి సామర్థ్యాన్ని 11,11,860 సంవత్సరాలు ఇవ్వడానికి ఈ ఎక్స్పెన్షన్ చేయడానికి ఉద్దేశించినటువంటి ఈ పర్యావరణ అభిప్రాయ శాఖ ఈ మొత్తం విస్తరణగా ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపుగా 90 కోట్లు పడుతుంది. ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన వరకు 7.35 కోట్ల రూపాయలు ఈ ప్రతిపాదనలో పదార్థాలు మరియు పెరుగులాంటి వాటిని సమీప ప్రాంతాల నుంచి అలాగే మనకి కర్ణాటక నుంచి కూడా సేకరించడం జరుగుతుంది. ఈ మొత్తం విస్తరణ కోసం ఎంతరం తర్వాత మొత్తం ప్రాజెక్టు నీటి అవసరం ఇందులో మంచినీరు వేస్ట్ వాటర్ని పూర్తిగా రీసైకిల్ చేయడం జరుగుతుంది. అది దాదాపు రీసైకిల్ చేసుకుని ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం ఉన్న ప్లాంట్ యొక్క పవర్ లో 48 మానవర్లు ఇప్పుడు ఉన్న కాకుండా ఇంకొక 400 మందికి ఈ విస్తరణ ద్వారా మనకి ఉపాధి అవకాశం విస్తరణలో వచ్చినటువంటి